హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. ఓల్డ్ క్యాలెండర్తో మరొక ఐడియాని చూద్దాం. ముందుగా క్యాలెండర్కు ఉండేటువంటి మెటల్ స్టిక్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి క్యాలెండర్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్ కొన్నటువంటి పేపర్స్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత మన దగ్గర ఉండే ఖాళీ ఐస్ క్రీమ్ బాక్స్ను కానీ కొంచెం లోతుగా వెడల్పుగా ఉన్న బాక్స్ను ఏదైనా కానీ తీసుకుని ఈ బాక్స్లో ముందుగా బ్యాంగిల్ పెట్టి బాక్స్లో బ్యాంగిల్ మరీ కిందకి పడిపోకుండా కొంచెం వేలాడే విధంగా పెట్టి మెజర్ చేశాక దీని ప్రకారం బాక్స్కి మార్కర్తో నాలుగు వైపులా డాట్స్ పెట్టాలి. ఇది మెటల్ స్టిక్కే కనుక దీన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టి కొద్దిగా వేడి చేసి ఈ వేడైనటువంటి మెటల్ స్టిక్తో మనం ముందుగా చేసుకున్న డాట్స్ ప్రకారం బాక్స్కి హోల్స్ పెట్టాలి. ఈ హోల్స్లో నుండి స్టిక్ను పోనిచ్చి ఎంత లెంత్ అయితే సరిపోతుందో చూసి ఎక్స్ట్రా స్టిక్ని ఇలా కొద్దిగా బెండ్ చేసి ఈజీగా కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ స్టిక్కి మనము వీడియోలో చూపిస్తున్న విధంగా మన దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఐస్ క్రీమ్ బాక్స్ కనుక దీనిపైన మనం క్యాప్ కూడా పెట్టి ట్రావెలింగ్లో ఈజీగా బ్యాంగిల్స్ని సేఫ్గా పోకుండా తీసుకెళ్ళచ్చు. బ్యాంగిల్స్ని ఇలా తీసుకెళ్ళి చూడండి, అస్సలంటే అస్సలు పగలవు. పిల్లలు వాడేసిన వాటర్ కలర్స్ డబ్బాలను ఊరికే పాడేయకుండా దీంతో కిచెన్లో మన అవసరానికి ఉపయోగపడే ఒక రీయూజ్ ఐడియాను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. ఇందుకోసం ఈ వాటర్ కలర్స్ డబ్బాల క్రింద అంటించడానికి ఇలా డబుల్ సైడ్ టేప్ కానీ గ్లూ గన్లో గమ్ కానీ ఫెవిస్టిక్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. టేప్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అంటించిన తరువాత ఇలా వాటిపైన ఉన్నటువంటి పేపర్ని తీసేసి కిచెన్ సింక్ దగ్గర దీన్ని మన చేతికి అందుబాటులో ఉండే విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే గిన్నెలు తోమేటప్పుడు అప్పుడప్పుడు మిక్సీ జార్స్ అడుగున క్లీన్ చేసుకోవడానికి, దువ్వెలను క్లీన్ చేసుకోవడానికి, మన క్లీనింగ్ పర్పస్ కోసం వాడే పాత టూత్ బ్రష్లను ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా ఇలా ఈ స్టాండ్కి తగిలించుకోవచ్చు. ఇలా తగిలించుకుంటే ఈ బ్రష్లు వెంటనే మన చేతికి అందుబాటులో ఉండటమే కాకుండా ఈ బ్రష్ల నుండి నీళ్లు క్రిందికి వాడి బ్రష్లు ఎప్పుడూ కూడా పొడిగా నీట్గా ఉంటాయి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముగ్గులో వేసేటువంటి కలర్స్ అనేవి ఇలా ప్యాకెట్స్లో వస్తుంటాయి కదండి, ప్యాకెట్స్లో నుండి తీసి కలర్స్ వేయాలి అంటే మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అంతేకాకుండా మన టైం ఇంకా ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుంది. కొన్ని చోట్ల అయితే ఇలా కలర్స్ని పొట్లాల్లో వేసి కట్టి అమ్ముతుంటారండి. ఈ పొట్లాలను ఇలా ప్లేట్లో పెట్టుకుని వేసేటప్పుడు ఇప్పుడు గాలికి ఒకదానిలో నుండి ఇంకో దానికి కలర్స్ వెళ్ళిపోతుంటాయి, లేదంటే కొంతమంది ఇలా బౌల్స్లో వేసుకుని వేస్తుంటారు కదండి. ఈ బౌల్స్ని కూడా మనము ప్లేట్లో పెట్టి వేసుకునేటప్పుడు అటు ఇటు జరిగిపోతుంటాయి. అలా కాకుండా ఇలా ఒక ఖాళీ ప్లేట్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న ప్లేట్లో ఎన్ని కప్స్ అయితే పెడతామో అన్ని పీసెస్ని ఇలా కట్ చేసుకుని ప్లేట్కి పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిపైన ఉన్నటువంటి లేబుల్స్ని తీసేయాలి. ప్లేట్కి అంటించిన టేప్ పైన ఇలా మనం రంగులు వేసుకున్న కప్పులను పెట్టి గట్టిగా నొక్కితే కనుక కప్పులు అనేవి ప్లేట్కి గట్టిగా అంటుకుంటాయి. ఇవి కదలకుండా పడిపోకుండా ఉంటాయి కాబట్టి దీనివల్ల మనం చిరాకు లేకుండా హ్యాపీగా ఫాస్ట్గా చాలా త్వరగా మన రంగోలీని కంప్లీట్ చేసేయచ్చు. బాత్రూంలో హెడ్ బాత్ చేసే ముందు హెయిర్కి ఉన్నటువంటి హెయిర్ బ్యాండ్స్ అనేవి ఇలా బాత్రూంలో హ్యాంగ్ చేయడం అనేది చాలామందికి ఉండే అలవాటు కదండి. హెయిర్ బ్యాండ్స్ అయితే ఓకే కదండి, ప్లక్కర్స్ కానీ లాంగ్ క్లిప్స్ కానీ జనరల్గా హడావిడిలో సోప్ బాక్స్ దగ్గర పెట్టేస్తుంటాం. ఇలా పెట్టినప్పుడు అక్కడ ఉన్న సోప్ అంతా కూడా వీటికి అంటుకుపోతుంది. స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ సోప్ అంటుకున్న దాన్ని తీయాలి అంటే మనకి చిరాగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మనం వాడనటువంటి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, బ్యాంగిల్ లావుగా ఉంటే ఒకటి సరిపోతుందండి. నా దగ్గర ఉన్నవి సన్నపు బ్యాంగిల్స్ కనుక ఇక్కడ నేను రెండు తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ని బాత్రూంలో ఇలా క్లోత్స్ హ్యాంగర్కి తగిలిస్తే కనుక వీటికి హెడ్ బాత్ చేసేటప్పుడు తీసేసినటువంటి హెయిర్ ఫ్లక్కర్స్ని కానీ లాంగ్ హెయిర్ క్లిప్స్ని కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. వీటిని ఇలా పైన తగిలించుకోవటం వల్ల వీటికి సోప్ కానీ వాటర్ కానీ తగలకుండా ఇవి పాడవకుండా ఉంటాయి. ఇలా కొంచెం ఆలోచిస్తే మనకి పనికిరాని వాటిని కూడా మన అవసరానికి వాడుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.